స్వతంత్ర సమర యోధులు సర్దార్ గౌతు లచ్చన్నపై తపాలా కవర్ విడుదల చేశారు. శ్రీకాకుళంలో బాపూజీ కళామందిర్లో తపాలా శాఖ ఉత్తర అమెరికా తెలుగు సంఘం సంయుక్తంగా తపాలా కవర్ విడుదల కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మన కృష్ణదాస్ తపాలా కవర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ లచ్చన్న మహోన్నత వ్యక్తి అన్నారు. కొన్ని పరిస్థితుల రీత్యా కొంతమందికి అనుకున్న పేరు ప్రఖ్యాతులు రాకపోవచ్చు అన్నారు. లచ్చన్న గురుతుల్యులు త్యాగశీలి అన్నారు. రంగాను శ్రీకాకుళం జిల్లా నుండి పోటీ చేయించుట తన పదవిని త్యాగం చేశారని ఆయన పేర్కొన్నారు. తమ కుటుంబానికి అత్యంత సన్నిహిత సంబంధం ఉందని ఆయన వివరించారు. పోస్టల్ స్టాంప్ విడుదల వలన దేశ విదేశాల్లో గౌరవం లభిస్తుందని, తద్వారా జిల్లా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని పేర్కొన్నారు. లచ్చన్న పూర్తిగా ప్రజా జీవితంలో ఉన్నారని, లచ్చన్నకు సర్దార్ బిరుదు రావడం జిల్లాకు గౌరవం దక్కిందని ఉప ముఖ్యమంత్రి అన్నారు. ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి లచ్చన్న అన్నారు. ప్రజా జీవితంలో కుంచితత్వం ఉండరాదని సూచించారు. లచ్చన్న ఒక చిన్న రాజకీయ నాయకులు కాదని కృష్ణదాస్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లచ్చన్న విగ్రహాలు ఎక్కువగా ఉండడం ఆయన సేవల విలువ తెలుస్తుందని చెప్పారు. పటేల్ తర్వాత సర్దార్ అనే బిరుదుని అంకితం చేసుకున్న ఏకైక వ్యక్తి మన సర్దార్ గౌతు లచ్చన్న గారు. సో అటువంటి వ్యక్తి మీద ఈ రోజు తపాలా కవర విడుదల చేయడం అనేది మనకు ఎంతో ఆనందదాయకం. సో ఈ రోజు ఈ కార్యక్రమానికి ముందుగా లైటింగ్ ఆఫ్ ల్యాంప్ మన ముఖ్య అతిథులందరినీ కూడా జ్యోతి జననాయకుని సేవకులు సేవకు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి ఈ ప్రత్యేక తపాలా చంద్రికను అందించడం జరుగుతుంది.